షర్మిల దీక్షపై బోయు భగ్గుమంది. ఏకంగా షికారు పిట్ట అంటూ, షికారు పిట్టకు తెలంగాణలో ఏం పని అంటూ విమర్శిస్తూ ఉన్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి ఉద్యమ కేరటం ఓయు జేఏసీ మహిళా నేత బాలలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడడం. నమస్తే అండి బాలలక్ష్మి గారు. బాలలక్ష్మి గారు, తెలంగాణలో షర్మిల దీక్ష చేస్తే అసలు తప్పేంటి? తప్పేంటంటే షర్మిల గారు దీక్ష చేస్తే తప్పేంటి అని అంటే అక్కడనే కనిపిస్తుంది ఎందుకు ఆమె దీక్ష చేస్తుంది అనేది మా ప్రశ్న. మేము తప్పేంటి అనట్లేదు, తప్పు అని మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆమెకి ఏం పని అని మాట్లాడుతున్నాం అన్నమాట. ఎందుకు అంటే షర్మిల గారికు ఏ నాయకత్వం ఉంది? తెలంగాణతో ఉన్న, తెలంగాణ ఉద్యమంతో ఉన్న, తెలంగాణ అమరులతో ఉన్న సంబంధం ఏంటి? సరే, ఆమె చెప్తోంది తెలంగాణ కోడల్ని నేను అని. మేము ఏం ప్రశ్నిస్తున్నామంటే నువ్వు దీక్ష చేస్తే తప్ప ఒప్ప అని అనట్లేదు, కానీ నువ్వు దీక్ష చేస్తున్న నేపథ్యం ఏంటి అని ప్రశ్నిస్తున్నాం మేము. ఇప్పుడు వచ్చి దీక్ష చేయవలసినటువంటి పరిస్థితి ఏంటి, అవసరం ఏంటి అని అడుగుతున్నాం మేము ఆమెని. ఆమెను అడుగుతున్నాం ఎందుకంటే మేము దీక్షలు చేస్తున్నాము, మేము ప్రశ్నిస్తున్నాము. తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ విద్యార్థులుగా, తెలంగాణ రాజకీయ నాయకులుగా కూడా మేము ప్రశ్నిస్తానే ఉన్నాం ప్రభుత్వాన్ని. మన ప్రాతినిధ్యం మనకు ఉంటుంది, మన ప్రశ్న మనం ప్రశ్నిస్తాం. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చి ఆమె ప్రశ్నించడం ఏంటా అనేది మా ఉద్దేశం. ఓకే, అయితే అసలు షికారు పిట్ట అంటే అర్థం ఏంటి, తెలంగాణలో ఈ మాటకి మీనింగ్ ఏంటో చెప్తారా? అవునండి, అంటే ముందుగా నేనే పెట్టిన ఆ పేరు షికారు పిట్ట అని. ఎందుకు పెట్టినా అంటే జనరల్ గా వేటగాడు పక్షులను వేటాడడానికి పోయినప్పుడు తన దగ్గర బాగా ట్రైన్ అయిపోయిన ఓ పక్షి ఉంటది, ఆడ కొన్ని విత్తనాలు వేసి వల పన్ని ఆ పక్షిని వదులుతాడు. అంటే నాకు మా పెద్దల నుంచి నేర్చుకునేదే నేను చెప్తున్నా, ఎందుకంటే ఇది చిన్నతనం నుంచి పెద్దలు వాడుతున్నప్పుడు విన్న మాటగా వాళ్ళ నుంచి నేర్చుకున్నదే నేను చెప్తున్నాను ఇక్కడ. ఆ పిట్ట విత్తనాలు తింటున్నప్పుడు దాన్ని చూసి మిగతా పిట్టలు వచ్చి వాళ్తాయి అనమాట అందులో. ఆ వాళ్ళినప్పుడు వేటగాడు పండిన వలలో పక్షులు పడతాయి కదా, ఆ పడ్డ తర్వాత వేటగానికి అవి బలైపోతాయి. అట్లా ఇవాళ తెలంగాణలో ఈమె కూడా ఎవరో పండిన వలలో తెలంగాణ ప్రజలు అంతా అసలు సమస్యలు మర్చిపోయి ఆమె వైపుగా మళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆమెను ఎవరో పంపితే వచ్చింది తప్ప ఆమెకు స్వతహాగా వచ్చేంత ధైర్యం లేదు అనేది నా అభిప్రాయం. ఇది మొదట లేవనెత్తింది కూడా నేనే. ఎందుకు లేవనెత్తాను అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాణాలను పనంగా పెట్టి ఉద్యమం చేసినాం మేము. మా తలకాయలు బలిగినాయి, మా వీపులు బలిగినాయి లాఠీలతోటి, రబ్బర్ బుల్లెట్లతోటి మేము ఎన్నో బాధలు పడ్డాం. అంతేందుకు, వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మానుకోటలో ఎంత మారణ హోమం జరిగిందో మీకు కూడా తెలుసు. అటువంటి సమయంలో రానటువంటి ఈ షర్మిల గారు ఇవాళ ఎందుకు వచ్చారు? అందుకే మేము షర్మిల అని కూడా వాడడానికి నేను సిద్ధపడట్లేదండి. షికారు పిట్టానే వాడుతున్నా నేను. ఎందుకు వాడుతున్నా అంటే మీకు చెప్పిన నేను మీనింగ్. సో మేము అడుగుతుంది ఒకటే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నువ్వు తెలంగాణ కోడలు అన్నీ తెలియదా? తెలంగాణ బిడ్డలంతా చచ్చిపోతున్నప్పుడు వాళ్ళు 1200 మంది తెలంగాణ రాష్ట్రం కోసం చస్తా ఉంటే దాదాపు 50-60 సంవత్సరాల నుంచేలి తెలంగాణ రాష్ట్ర పోరాటం మేము చేస్తా ఉంటే అప్పటికి, ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత ముచ్చటది కాదు నేను మాట్లాడుతుంది, మేము తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అంతకు ముందు దాదాపు 50-60 సంవత్సరాల క్రితం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మా ప్రాంత నాయకులు ప్రయత్నం చేస్తుంటే, మేము ఉద్యమం చేస్తుంటే వాళ్లకు సంబంధించిన సీమాంధ్ర నాయకులు ఆ ఉద్యమాన్ని నీరుగారుస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు అడ్డుపడుతుంటే, అప్పుడు యాదికి రాని షర్మిలకు నేను తెలంగాణ కోడలని అని చెప్పి ఇప్పుడు ఎందుకు వస్తుంది, దీని వెనుక మర్మం ఏంది అనేది మేము అడుగుతున్నాం. నువ్వు ఉద్యోగాలు ఇవ్వనా? తెలంగాణ తెచ్చుకున్నా కూడా మాకు న్యాయం జరగడం లేదు అంటూ నిరుద్యోగులు అంటూ ఉన్నారు. సో వాళ్ళ కోసమే కదా ఇప్పుడు షర్మిల దీక్ష చేస్తున్నారు. అవునండి, నేనేమంటున్నా వాళ్ళ కోసమే షర్మిల దీక్ష చేస్తుంది, నేను కాదంటలేను. కానీ వాళ్ళ కోసమైనా మేము చేసుకుంటున్నాం కదా, నువ్వు వచ్చి చేయవలసిన అవసరం ఏంటి అని అడుగుతున్నాం. మేము అడిగిన తెల్లవారే మాకు సమాధానం వచ్చింది కదా, నేను ఇక్కడ ముఖ్యమంత్రి అయితా అంటుంది కదా ఆమె. అంటే మీకు నిరుద్యోగుల సమస్యల పేరు మీద ఇక్కడికి వచ్చి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మీ అధికారాన్ని స్థాపించుకోవటం తప్ప వాళ్ళ కోసం నేను వస్తున్నానంటే నేను ఇంతకాలం ఎందుకు రాలేదని అడుగుతున్నాను. నేను ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ డేనే అంటుంది కదా ఆమె నేను ముఖ్యమంత్రి అయితా అని. మరి ఉద్యోగాల కోసం వచ్చినప్పుడు నీకు ముఖ్యమంత్రి అవడంతో ఏం పని? ప్రజల పక్షాన నిలబడి ప్రజల్లో ఉండి కటిక నేల మీద కూర్చొని దీక్ష చేయొచ్చు కదా, నంబాడి తండాలకి వెళ్ళి దీక్ష చేయొచ్చు కదా, ఎస్సీ కాలనీలకి వెళ్ళి దీక్ష చేయొచ్చు కదా, మా బీసీ వాడలకి వచ్చి దీక్ష చేయొచ్చు కదా,
मरी పట్టు పరుపుల మీద కూర్చొని దీక్ష చేయడం ఏంటి? నేను ముఖ్యమంత్రిని అయితా అని చెప్పడం ఏంటి? ఆ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అది కదా మేము అడుగుతున్న ఉద్యోగాలు అడుగుడు తప్పంటలేం మేము. తెలంగాణని నేను ఉద్ధరిస్తా, తెలంగాణలో నేను ముఖ్యమంత్రి అయితా అంటుంది కదా, ఉద్యోగాలనే ఒక వంక పెట్టుకొని వచ్చి ఇలా నేను తెలంగాణలో రాజ్యం ఎంత అంటే దీని వెనుక ఉన్న మర్మం ఏంటి? ఆమెను తీసుకొచ్చిన తెలంగాణ నాయకులు ఎవరు? ఆమెకు మద్దతు పలుకుతున్న నాయకులు ఎవరు? ఇంతకాలం ఎక్కడ పోయింది షర్మిల? ఎక్కడ ఆమె కోడలు? ఓకే, అయితే అసలు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం మీద మీరేమనుకుంటున్నారు? మేము ఒకటే అంటున్నామండి, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకులు ఉన్నారు, పెట్టలేక ఊరుకోవట్లే. అయినప్పటికీ చెరుకు సుధాకర్ అన్న లాంటి వాళ్ళు, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు, జస్టిస్ చంద్రకుమార్ సార్ లాంటి వాళ్ళు చాలా వరకు పార్టీలు పెట్టే ప్రయత్నం చేసిండ్రు, పెట్టిండ్రు, కానీ వాటి మనుగడ కొనసాగనీయకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసింది. ఈమె పార్టీ పెడితే పెట్టడం వెనుక ఉద్దేశం ఏంది అంటే, నా ఉద్దేశం అయితే తెలంగాణ బిడ్డగా నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణలో మరే ఉద్యమ నాయకులు గాని తెలంగాణకు సంబంధించిన నాయకులు గాని పార్టీ పెట్టాలి అంటే వాళ్ళ కాడ అన్ని పైసలు లేవు. ఎందుకంటే కాస్ట్లీ రాజకీయాలు కదా, ఇప్పుడు అన్ని కాస్ట్లీ రాజకీయాలు అయిపోయినాయి కాబట్టి పార్టీ పెట్టాలంటే గిన్ని పైసలు కావాలి, గిన్ని హంగులు ఆర్భాటాలు కావాలి, అవి మీ చేత కాదు, మేము మాత్రమే చేయగలుగుతాము అని చెప్పి ఆమె నిరూపించాలనుకుంటుందా? లేదా తెలంగాణలో ఉన్నటువంటి నాయకులను, ప్రతిపక్షాలను ఇక్కడ నోరు మూపిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఆ ప్రభుత్వాలే ఇలా వెనుక పట్ల ఉండి, అంటే మేము అన్ని అన్ని రకాలుగా మాట్లాడుతున్నాం, వెనుక పట్ల ఉండి ఇక్కడ నాయకత్వం బలోపేతం కాకుండా ఉండడానికి సీమాంధ్ర నాయకులను తీసుకొచ్చి ఇక్కడ పార్టీలు పెట్టించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అందుకే నేను షికారు పిట్ట అనే పదం వాడడం జరిగిందండి. అంటే అసలు ఎందుకు వచ్చారని మీరు అనుకుంటున్నారు షర్మిల తెలంగాణలో? స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా, ఇక్కడ నాయకత్వం బలోపేతం కావద్దు వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఇక్కడ నాయకత్వము బలోపేతం కావద్దు, ఇక్కడ మా ప్రశ్నించే గొంతుకలు బలపడొద్దు. మేము గత 7 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. నేను అదే ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారణాలుగానే అడుగుతున్నాను. నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కొక్క పని చేసుకుంటా వస్తున్నారు, ఉద్యోగాల విషయంలోనే వెనకడుగు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. లేదు మేము ఉద్యోగాలు ఇస్తాము, ఇస్తున్నాము, కొన్ని భర్తీ చేస్తున్నాము, ఇంకా కొన్ని భర్తీ చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఆ మాట్లాడుతున్నప్పుడు మన నాయకుడిని మనం ప్రశ్నించుకుందాం, మన ముఖ్యమంత్రిని మనమే ప్రశ్నిద్దాం, మన ముఖ్యమంత్రి మెడల నుంచి మనమే ఉద్యోగాలు తెచ్చుకోవడానికి మనమే ప్రయత్నం చేద్దాం. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని నేను యువతను అడుగుతా ఉన్నాను. ప్రశ్నించే గొంతుకలను కనుమరుగు చేయడానికి, అసలు అంశాలను పక్కదో పట్టించడానికి, ఇక్కడ తెలంగాణ నాయకత్వం బలోపేతం కాకుండా ఉండడానికి మాత్రమే ఇలా షర్మిల రూపంలో ఇక్కడ ప్రయత్నాలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. బాలలక్ష్మి గారు, కోదండరాం సారు కొలువుల కొట్లాడ కోసం సభ పెట్టడానికి పర్మిషన్ అడిగితే ఇవ్వనటువంటి తెలంగాణ ప్రభుత్వం షర్మిలకి మాత్రం కొన్న నిరుద్యోగుల కోసం దీక్ష చేయడానికి పర్మిషన్ ఇచ్చింది, ఎలా చూస్తారు? అందుకే అంటున్నా కదా మేడం, షికారు పిట్ట అన్న దాంట్లోనే ఆ పదానికి అర్థం అదే. ఎందుకంటే ఆమె వ్యక్తిగతంగా వచ్చేంత ధైర్యం లేదు. వ్యక్తిగతంగా వచ్చేదైతే తెలంగాణ బిడ్డల పోరాటం, నేను ఇందాక చెప్పాను కదా, తెలంగాణ ఉద్యమం అంత ఉధృతంగా జరుగుతున్నప్పుడే వచ్చి ఇది నా మెట్టి నిల్లు, ఇక్కడ మా నా తెలంగాణ బిడ్డలు ఇక్కడ పోరాటం చేస్తున్నారు, వాళ్ళ కోసం నేను కూడా ఒక గొంతుకనే వినిపిస్తా అని వచ్చుంటే మేము నమ్మేవాళ్ళమండి. ఈ 7 సంవత్సరాల నుంచి రాకుండా ఇప్పుడు వచ్చి నేను ఉద్యోగాలు అడుగుతున్నా అంటే ఆమె అడుగుతుందట, వీళ్ళు పర్మిషన్ ఇస్తారట పెట్టుకోవడానికి, అంటే దీని వెనుక మర్మం ఏంది అని నేను అదే అడుగుతున్నాను. అంటే ఇక్కడ యువత ఉద్యోగాలు అడుగుతుంటే, ఇక్కడ యువత ప్రశ్నిస్తుంటే మాకు భౌతిక దాడులు జరుగుతున్నాయి, మా విద్యార్థి నాయకుల మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి. మాకు ఓయూలో చిన్న మీటింగ్ పెట్టుకుంటే, మాకు ఇంత టైం ఇస్తే ఆ టైం లోపల మీటింగ్ కంప్లీట్ చేయకపోతే చుట్టూ పోలీసులు వచ్చి నిలబడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మన ప్రభుత్వమే మనల్ని ఇట్లా అణిచివేయొద్దని మేము మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాము. ధర్నా చౌక్ను ఎత్తివేస్తే కూడా ఎత్తివేయించొద్దని మేము తిరిగి తెచ్చుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. నేనేమంటున్నానంటే, షర్మిల గారు మొదటి నుంచి వచ్చి ఉండి ఉంటే మేము కూడా యాక్సెప్ట్ చేసేటోళ్ళమేమో. మీరు ఇప్పుడు మధ్యలో వస్తున్నారంటే అది మీరు కాదు, మీరు కాదు, షర్మిల గారు పంపితే వచ్చిన వాళ్ళే, తీసుకొస్తే వచ్చిన వాళ్ళే. అందుకే మాకు పర్మిషన్ దొరకలేదు, వాళ్ళకు పర్మిషన్ దొరుకుతుంది. విద్యార్థి నాయకులుగా మేము ప్రశ్నించినప్పుడు మాకు అరెస్టులు అయితే ఎట్లా, మాకు భౌతిక దాడులు అయితే ఎట్లా, ఆమెకు పర్మిషన్ ఇస్తారు ఎట్లా? ఆంధ్ర ఆమె ప్రశ్నించేందుకు అవకాశం ఎందుకు ఇస్తుంది తెలంగాణ గవర్నమెంట్ అని అడుగుతున్నాను నేను. అంటే ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? ఎవరున్నారని అనుకోవచ్చు, కేసీఆర్ ఉన్నారని అనుకోవచ్చా?
మొదట పార్టీ పెడుతున్నారు తెలంగాణలో కేసీఆర్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారంటేనే కేసీఆర్ సపోర్ట్ తోనే కేసీఆర్ ఉన్నారు అనేటువంటి ఒక వార్త వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు పరిణామాలు కావచ్చు వాటన్ని దృష్టిలో పెట్టుకొని షర్మిల వెనుక ఎవరున్నారని అనుకోవచ్చు అంటారు. మేమైతే మా అభిప్రాయంగా సూటిగా స్పష్టంగా చెప్తున్నా మేడం. యూనివర్సిటీ విద్యార్థులుగా మేము చాలా మంది మాట్లాడుతున్న ప్రతి ఒక్క అంశాలను మేము విశ్లేషిస్తున్నాం. అందులో భాగంగానే షర్మిల ఇక్కడ పార్టీ పెడతా అన్నప్పుడే అందరూ అన్నారు కేసీఆర్ వదిలిన బాణం అని అంటున్నారు, బీజేపీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంటున్నారు. అఫ్ కోర్స్ మేము కూడా విశ్వసించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇన్నాళ్ల నుంచి లేని షర్మిల ఇప్పుడు వచ్చినప్పుడు అటు బీజేపీ ప్రధాన నాయకత్వాన్ని గాని బీజేపీని గాని ఆమె అంతగా విమర్శించిన దాఖలాలు లేవు. అదే కేసీఆర్ నుండి కేసీఆర్ గారిని కూడా మన మా ముఖ్యమంత్రిని కూడా అంటే మా అంటే మా తెలంగాణ కాబట్టి అంటున్నాను నేను, టీఆర్ఎస్ పార్టీగా కాదు, మా ముఖ్యమంత్రిని ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి నువ్వు ప్రశ్నిస్తున్నప్పుడు మేమే రెస్పాండ్ అవుతున్నాం. అంటే ఏ ముఖ్యమంత్రిని మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉస్మానియా విద్యార్థులకు ఉండి ఏ ముఖ్యమంత్రిని అయితే మేము ప్రశ్నిస్తున్నామో మేమే అంటున్నాం, మా ముఖ్యమంత్రిని మేమే ప్రశ్నించుకుంటాం, మా ప్రభుత్వంలో మేమే కొలువులు తెచ్చుకుంటాం, మా ప్రభుత్వంలో మేమే అడుక్కుంటాం, మీరు ఎందుకు వస్తున్నారు అని అడుగుతున్నప్పుడు అదే ప్రధాన నాయకత్వం కేసీఆర్ గాని కేటీఆర్ గాని స్పందించట్లేదు. ఎందుకు ఇప్పుడు కోదండరామ్ గారు మాట్లాడినా, చెరుకు సుధాకర్ గారు మాట్లాడినా, మన తిన్మార్ మల్లన్న మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కౌంటర్లు వస్తున్నాయి. మా టీఆర్ఎస్ విద్యార్థి నాయకుల దగ్గర నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి. ఇప్పుడు కౌంటర్లు వస్తలేవు. అంతే ఎందుకు, మన మా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కోటూరు మానవతరాయ మీద భౌతిక దాడి చేసిండ్రు. అది మాకే సిగ్గు అనిపించింది, మా తోటి విద్యార్థి నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఏంటి వీళ్ళకు దాడి చేయడానికి అని. మరి అదే షర్మిల ఎందుకు మీరు సపోర్ట్ చేసి మీటింగ్ పెట్టుకొని ఇస్తున్నారంటే దీని వెనుక మర్మం ఏంది అంటే ఆమె ఆంధ్ర ఆమె కాబట్టి ఆమె వస్తే ఉంది పోతే ఉంది మాకేం అవసరము అనుకొని వదిలేస్తున్నారా? లేదా ఇక్కడ ప్రధాన నాయకత్వం బలపడకుండా, ఇక్కడ ప్రతిపక్షాలు బలపడకుండా, ఇక్కడ విద్యార్థి నాయకులు బహుజన బిడ్డలు బలపడకుండా మీరు ఒక పైసలు ఉన్న ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ పైసలకు తెలంగాణ ప్రజలు లొంగిపోతారు, ఆ లేకపోతే ఆమె మాటలకు లొంగిపోతారు, లేదంటే ఆమె వెనకాల ఉన్న ఆమె తండ్రి రాజన్న బిడ్డనని చెప్పుకుంటుంది కదా. రాజన్న రాజ్యంలో ఏం జరిగినా కూడా చాలా సవివరంగా మనం మాట్లాడుకోవచ్చు సమయం ఉంటే. ఆ రాజన్న బిడ్డగా నేను వస్తున్నా అన్నప్పుడు ఆమెను ప్రశ్నించడానికి మీరు ఎందుకు ముందుకు వస్తలేరు? మాకు అనుమానాలు రేకెత్తుతాయి కదా. ఇప్పుడు బీజేపీ నాయకత్వాన్ని ఆమె ప్రశ్నిస్తలేదు, ఒక కేసీఆర్ నే ప్రశ్నిస్తుంది. గుండెన బండన అంటుంది, సిగ్గా శరమ అని మాట్లాడుతుంది, మాకే సిగ్గు అనిపిస్తుంది ఆమె మాట్లాడుతుంటే. మనం బొడిగే శేవ ఒక ఎమ్మెల్యే ఉంది, మాజీ ఎమ్మెల్యే, ఆమె టీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయింది, ఇప్పుడు బీజేపీ పట్ల పోయింది. ఆమె మొన్న ఒక మీటింగ్ లో గొడవ శోభ అనరాని మాటలు, అసలు మాకే ఒక మహిళగా నాకే సిగ్గు అనిపించింది ఆమె మాట్లాడుతూ ఉంటే అని మాట్లాడుతున్నప్పుడు తెల్లారే మర్నాడు కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యిండు. ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారు, మరి షర్మిలకు వీళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? ఒక్క మాట అడగొచ్చు కదా మేడం, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేసింది మేము, తెలంగాణకు అడ్డుపడ్డది మీ నాయకులు, ఇవాళ మా పాలన ప్రశ్నించడానికి నువ్వెవరమ్మా? మా కొలువులు మేము వేసుకుంటాం, మీ కాలంలో కొలువేలేస్తే మీ ప్రాంత విద్యార్థులకే ఎక్కువైన సీట్లు. మాకు ఇప్పుడు నీళ్ళ కాడ, నిధుల కాడ, ఉద్యోగాల కాడ మాకు అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ తెచ్చుకున్నాం. ఎవరైతే అన్యాయం చేసినారో, ఎవరైతే తెలంగాణకు అడ్డుపడ్డారో వాళ్ళు వచ్చి ఇలా ప్రశ్నిస్తుంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు స్పందిస్తలేరు? కేటీఆర్ గారు ఎందుకు స్పందిస్తలేరు? ఈటల రాజేందర్ అన్న ఎందుకు స్పందిస్తలేడు? హరీష్ అన్న ఎందుకు స్పందిస్తలేడు? అంతెందుకు కవితకి ఎందుకు స్పందిస్తలేదు? మరి కల్వకుంట్ల కవితను నేను ఇవాళ తెలంగాణ బిడ్డనని చెప్పేసి నేను ఇలా ఆయన తండ్రి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఆమెకు అన్ని అవకాశాలు కలిసి వచ్చినాయి కదా, ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉంది కదా, నువ్వెందుకు ఒక సీమాంతరాం వచ్చి ఇక్కడ ప్రశ్నిస్తుంటే నువ్వెందుకు నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు? మాకు అనుమానాలు వస్తాయా రావా? ఇప్పుడు వాళ్ళని వీళ్ళనేమో ఆమె ప్రశ్నిస్తలేదు, బీజేపీని టీఆర్ఎస్ ని ప్రశ్నిస్తుంది, అటు వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, ఇటు వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు. అంటే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం జగన్తో కుమ్మక్కై షర్మిలను తెలంగాణ పంపిందా? లేదంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ప్రజా గొంతుకలను నొక్కివేయడానికి షర్మిలను తీసుకొచ్చిందా? మాకు అనుమానాలు ఉంటాయి కదండి, ఎందుకంటే ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి. తెలంగాణ పౌరులుగా ఉద్యమకారులుగా మేము అడుగుతాం, మాకు ఆ హక్కు ఉంది. నేనే అడుగుతున్నా, షర్మిల అన్ని మాటలు అంటుంటే నువ్వు ఎందుకు స్పందిస్తలేవని అడుగుతున్నా నేను ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని అడుగుతున్నా, కవితను అడుగుతున్నా, హరీష్ అన్న అడుగుతున్నా, ఈటల రాజేందర్ అన్న అడుగుతున్నా, మసీన్ అన్న అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా నేను. ఆమె మన ముఖ్యమంత్రిని తిడుతుంది కొలువులు ఇస్తలేవని, నువ్వు ఆ కొలువులు ఎందుకు ఇస్తలేవు? పరాయా వచ్చి అలా అడుగుతా ఉంటా అంటే ఆమెకు నువ్వు ఎందుకు స్పందిస్తలేవు? మాకు ఆవేదన ఉంటది కదా మేడం. బాలలక్ష్మి గారు, షర్మిల పార్టీ మీద ఓయు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతూ వస్తుంది. అంటే మళ్ళీ ప్రాంతీయ విభేదాలు వచ్చే అవకాశం ఉంది కదా, దీనివల్ల కేసీఆర్ కి ఎక్కువ లాభం ఉందనుకోవచ్చా? కేసీఆర్ కి ఎక్కువ లాభం ఉంటది, కేసీఆర్ కే లాభం ఉంటది. ఎందుకు అని అంటే చాలా సింపుల్ గా చెప్పొచ్చు. ఇవాళ స్కూల్ ఏజ్ పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు, ఏళ్ళు లేదు ఇగో పరాయాలు మళ్ళొచ్చి కూసునేటట్టున్నారు, మనది మన రాజ్యం మనకే కావాలని చెప్పి మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ తోటి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు.
అంతే కదా ఓకే ఏమంటున్నానంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా షర్మిలను ప్రశ్నించే హక్కు మాకుంది షర్మిల వచ్చి అన్నన్ని మాటలు మాట్లాడుతుంటే ఇయాల ఏ ఆంధ్ర ప్రాంతం నుంచి అయితే ఉందో నా ప్రధాన ఎజెండా ఇదే నేను షికారు పిట్టాను పెట్టడానికి కారణం ఇదే నా ప్రధాన ఎజెండా ఇదే ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చి మనం తెలంగాణను గుంజుకున్నామో ఏ ప్రాంతం చేతిలో మనం అన్యాయానికి లోనైతున్నామని మాట్లాడినామో మళ్ళా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఏ నాయకత్వం లేనటువంటి వాళ్ళు మా నాయకురాలు వర్ధిల్లాలి మా నాయకురాలి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పేసి ఇలా మా తోటి తెలంగాణ ఉద్యమకారులు అంటుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ షేమ్ మేడం ఎందుకంటే నాయకత్వం అంటే ఏంటి అసలు ఆమె నాయకురాలు ఎట్లయింది ఏ ప్రాతిపదికన తెలంగాణకు వచ్చింది రేపు ప్రాంతీయ వాదాన్ని మరొకసారి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా లేదా తెలంగాణ ప్రాంత గొంతుకలను నొక్కివేయడానికి బ్యాక్గ్రౌండ్ లో ఉండి మీరు తీసుకొస్తున్నారా ఇవన్నీ మా ప్రశ్నలు ఇవి నేను అవును అంటలేను ప్రశ్నలు ఇవి ఆమె ఏ ప్రాతిపదికన వచ్చింది తెలంగాణకి ఆమె రావడం వల్ల రేపు మళ్ళీ ఇక్కడ ప్రాంతీయ ఘర్షణలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి రెండవది మూడవ విషయం ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు షర్మిల పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి మీరు స్పష్టం చేయండి మా హస్తం ఏమీ లేదు ఆమె వెనకాల ఆమెంతల ఆమె వచ్చింది అనేది మీరు స్పష్టం చేయండి అని అడుగుతున్నాం అడిగే హక్కు మాకుంది కదా మేడం తెలంగాణ బిడ్డలుగా మాకు అడిగే హక్కు ఉందిగా మా గవర్నమెంట్ని మేము అడిగితే మమ్మల్ని కొడతారు ఎట్లా మా మీద కేసులు పెడతారు ఎట్లా ఆమె అడిగితే పర్మిషన్ ఇస్తారు ఎట్లా ఆమె అన్ని మాటలు తిడుతుంటే స్పందించారు ఎట్లా అని చెప్పేసి మేము అడుగుతున్నాం సో తెలంగాణ వరకు వచ్చేంత వరకు అయితే మాత్రం మేము ఒకటే అంటున్నాం షర్మిల గతంలో ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు రావడం వెనుక ఆమె ఉద్దేశం ఏంటి ఆమె నాయకత్వం అనడానికి ఆమె ప్రాతిపదిక ఏంది ఎట్లా ఆమె నాయకురాలైంది తెలంగాణలా రాజన్న రాజ్యం రాజన్న బిడ్డని శిరసుంచి నమస్కరిస్తున్నా అని చెప్పేసి ఇలా మా తెలంగాణ వాళ్ళే మా తెలంగాణ మేధావులే మా చరిత్రని రాసిస్తే బట్టి బట్టి స్పీచ్ చెప్తా ఉంటా అంటే మాకు వినడానికి కూడా సిగ్గనిపిస్తుంది మేడం మాకు వినడానికి కూడా సిగ్గనిపిస్తుంది ఎందుకు అనంటే ఇలా తెలంగాణకి నీకు ఏ నేపథ్యం లేదు తెలంగాణ చరిత్రతో నీకు ఎటువంటి సంబంధం లేదు తెలంగాణలో నువ్వు భాగం కాదు అయినా ఇది నా జిల్లా వీళ్ళు నా మా గద్దరు మా కోదండరాం సార్ అని మాట్లాడుతుంటే మరి ఎవరు కూడా ఎందుకు ప్రశ్నిస్తలేరు కోదండరాం సార్ ఎందుకు ప్రశ్నిస్తలేడు గద్దరాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేడు నేను అడుగుతున్నాను ఇవన్నీ ఎందుకంటే ఎంత అటు వచ్చి ఇటు వచ్చి మా కాంగ్రెస్ వాళ్ళమే అటు ఇటు కొట్టుకుంటున్నాం అంటే దాని వెనుక ఒక ఓయు విద్యార్థిగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఖచ్చితంగా అడుగుతా రాజశేఖర్ రెడ్డి గారిని నేను కూడా గౌరవిస్తా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపింది ఆయన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఎంత చేసిండు ఏం చేసిండు అనేది అది సపరేట్ చర్చ దాన్ని చేద్దాం కానీ నేను మీ రాజన్న బిడ్డని అనగానే మీకు నాయకురాలైందా ఏ ప్రాతిపదికన నాయకురాలైంది అనేది అడుగుతున్నాము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థులు కూడా ఆమె వెనకాల పోతున్న వాళ్ళు ఉన్నారు పోనీయండి అది వాళ్ళ వ్యక్తిగత విషయం నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్నాను నేను ఒక న్యాయవాదిని నేను ఒక లా చదువుకున్న వ్యక్తిని నేను కాన్స్టిట్యూషన్ చదువుకున్న వ్యక్తిగా నేను ఒక మాట చెప్తున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ మనకు రైట్ ఇచ్చింది మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు భారతదేశం మొత్తంలో మేము ఒప్పుకుంటాం షర్మిల గారు ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టుకుంటానంటేనో అది రాజ్యాంగ విరుద్ధమనో నువ్వు ఎట్లా పెట్టుకుంటావనో మేము మాట్లాడతలేం మేము మా తెలంగాణ అస్తిత్వం బేసుడుగా మాత్రమే మాట్లాడుతున్నాం రా పార్టీ పెట్టు కానీ గతంలో ఏం చేసినావు రా ప్రశ్నించు కానీ నీ పట్టుపరుపుల ముచ్చటేంది నేను ఇప్పుడు అడుగుతున్నాను కదా కటిక నేల మీద కూర్చొని ఉద్యమం చేసిన వాళ్ళం మేము నువ్వు పట్టుపరుపుల మీద కూర్చొని ఉద్యమం చేసుకుంటూ రేపు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిని అయితా అంటే నీ ఇంటెన్షన్ ఏందో నెక్స్ట్ డేనే చెప్పినావు కదా ఇప్పటికైనా మా తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి కదా ఆమె ఇంటెన్షన్ ఏంటి అనేది సో మేము ఏమంటున్నామంటే రాజకీయాలు చేయాలన్నా రాజకీయ పార్టీ పెట్టాలన్నా రాజ్యాంగం ఇచ్చిన హక్కు మేరకు మీకు హక్కు ఉండొచ్చు కాక కానీ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన మీరు సీమాంధ్ర నాయకులు మేము ఇక్కడ మీ నుంచే మేము తెలంగాణను గుంజుకున్నాం మళ్ళా మీ నాయకత్వాన్ని మేము ఎట్లా ఆస్వాదిస్తాము మీ నాయకత్వాన్ని మేము ఎట్లా అంగీకరిస్తాము అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను దీనికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఎప్పుడు వ్యతిరేకమే మేడం మేము వ్యతిరేకమే అక్కడ షర్మిలను ప్రశ్నిస్తున్నాం ఇక్కడ కేసీఆర్ గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం అయితే బాలలక్ష్మి గారు అసలు షర్మిల ఏ ప్రాంతానికి కోడలు అంటారు ఆమె పెళ్లిళ్ళ మీద కూడా చర్చ జరుగుతోంది అంటే ఎందుకు అంతలాగా తెలంగాణ వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు షర్మిల మీద నేను అదే చెప్తున్నా కదా మేడం ఇప్పుడు ఆమె ఏ ప్రాంతం కోడలైనా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆమె కాదు ఎవరైనా సరే ఒక మహిళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి ఒక మహిళగా నేను సుముఖంగా ఉండను కానీ
ఇక్కడ మా ఆత్మగౌరవ సమస్య వచ్చినప్పుడు ఆమె పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ అన్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అంటే నేను పవన్ కళ్యాణ్ కి సపోర్టింగ్ గా మాట్లాడట్లేదు నేను జనరల్ గా చెప్తున్నా ఒక రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా మీరు పవన్ కళ్యాణ్ కూడా పెళ్లిళ్ళ విషయంలో అంటే పర్సనల్ లైఫ్ విషయంలో మీరు రెస్పాండ్ అయ్యారు కదా అలాంటప్పుడు మేము రెస్పాండ్ అవుతామని కూడా నేనేం అనట్లేదు నేనేమంటున్నానంటే ఒక మహిళగా ఒక రాజకీయ నాయకురాలుగా ఒక ఉద్యమ నాయకురాలుగా తోటి మహిళని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి నేను సుఖంగా ఉండను కానీ ఇక్కడ ఒక చిన్న సవరణ ఏంటంటే మీరు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు రాయలసీమ కోడలని మాకు తెలిసింది ఇప్పుడు తెలంగాణ కోడల్ని అని మీరు అంటున్నారు ఓకే మీరు తెలంగాణ కోడలు కావచ్చు కాక మళ్ళీ ఇక్కడ కూడా నేను అదే ప్రశ్నిస్తున్నా తెలంగాణ కోడలే మేము కాదంటలేము మిమ్మల్ని గౌరవిస్తాము తెలంగాణ కోడలుగా మిమ్మల్ని గౌరవిస్తాము కానీ ఆ తెలంగాణ కోడల పదేళ్ల నుంచి నువ్వు అడిగిపోయినావు అంటున్నాం ఇది ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాకెందుకు ఆమెకి ఎన్ని పెళ్లిళ్ళైనా మాకు అవసరం లేదు ఆమె అత్తగారు ఎక్కడైనా మాకు అవసరం లేదు ఆమె ఎవరి కూతురు అయినా మాకు అవసరం లేదు ఆమె ఏ ప్రాంతానికి పోయి ఎక్కడ పార్టీ పెట్టి ఎక్కడ ఏది చేసుకున్నా భారతదేశం మొత్తానికి నేను నాయకురాలని చెప్పుకున్నా మాకు అభ్యంతరం లేదు మేడం మేము ఖండిస్తుంది ఒక్కటే అంశము నువ్వు ఏ ప్రాతిపదికన తెలంగాణ ప్రజలకు నాయకురాలు అయినవు నువ్వు ఏ ప్రాతిపదికన తెలంగాణలో పార్టీ పెడుతున్నావు నువ్వు ఏ ప్రాతిపదికన తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతావు నువ్వు తెలంగాణని అడ్డుపట్ట సీమాంధ్ర నాయకులకు సంబంధించిన వ్యక్తివి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తివి మీ దగ్గర నుంచే మేము గుంజుకున్నాము తెలంగాణను మళ్ళా నిన్నెట్లా నాయకురాలుగా మేము అంగీకరిస్తాము నువ్వు ఎట్లా మాకు నాయకురాలు అవుతావు నువ్వు నాయకురాలువే కాదు మాకు ఎట్లా అవుతావు నువ్వు నాయకురాలని మా వాళ్ళు ఎట్లా చెప్పుకుంటారు నేను నాయకురాలు అననే అన నేను ఆమె జస్ట్ ఆమె షర్మిల ఆమె పేరు షర్మిల మేము పెట్టుకున్న పేరు శిఖరిపిట్ట అంతే అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా షర్మిల పార్టీ కేవలం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే పెట్టింది అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది మరోవైపు రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళని మాత్రమే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అంటే ఎలా చూడచ్చు అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం ఇందాక ఒక మాట చెప్పాను నేను ఒక అంశం ఏంటి మనం ఏం చెప్పుకున్నాము తెలంగాణలో ఏ పార్టీలు నిలదొక్కుకోవద్దు కాబట్టి జర గట్టిగా పైసలు ఉన్న వాళ్ళు వచ్చి పెడితే పైసలు ఏడుంటే గాడికే పోతారు జనాలు ఆ ఎవరైతే పార్టీ పెట్టాలనుకున్నారో ఎవరైతే చైతన్యం తీసుకురావాలనుకున్నారో వాళ్ళకి మనం అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు అని నేను అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కదా ఇది కూడా అందులో భాగం అయి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు పార్టీ పెడతా అంటే రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీకి పీసీసీ కావాలని చెప్పేసి రేపటి రోజున కాంగ్రెస్ పార్టీని బలంగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీ పెడతాడు ఆయన పార్టీకి అడ్డమని అంటే అసలు ఆయన బయటికి బహిరంగంగా నేను పార్టీ పెడతా అని ఆయన బయటకు వచ్చి చెప్పింది లేదు చేసింది లేదు ఆయన సీరియస్ గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆమె ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక్కటే ఒక్క మాట షర్మిల మాకు తెలంగాణకు సంబంధించిన ఆమె కాదు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టగలిగేంత పరిస్థితి కాదు ఆమె కాడ పైసలు ఉన్నాయి కాస్ని రాజకీయాలు అయినాయి కాబట్టి నేను పార్టీ పెడతా అనుకుంటుంది కదా పెట్టుకొని కానీ రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేపటి రోజున పీసీసీకి ప్రెసిడెంట్ అయితే రేపటి రోజున తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూ పాదయాత్రలు చేస్తున్నటువంటి వ్యక్తి రైతుల కోసం తిరుగుతున్నటువంటి వ్యక్తి ఆయన కూడా ఎన్నో సార్లు కొలువుల గురించి అడిగిండు ఆయన కూడా ఆత్మహత్యలు చేసుకున్న బిడ్డల దగ్గరికి పోయిండు ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ ఇట్లా మరి పరుపుల మీద కూర్చొని అయితే దీక్షలు చేసినట్టు కనపడలేదు ఆయనకు వ్యతిరేకంగా ఇవి వచ్చేటందుకు నేనేమంటున్నా అంటే మా తెలంగాణ బిడ్డలు ఎవరం కూడా పరుపులు వేసుకొని మేము దీక్షలు చేయలేదు మేము ఎవరం కూడా చీర నలకుండా పాదయాత్రలు చేయలేదు మేడం మేమేమంటున్నా అంటే ఒకటే రేవంత్ అన్న పెట్టే పార్టీకి అడ్డం వచ్చిందంటే అసలు రేవంత్ అన్న అనౌన్స్మెంటే చేయలేదు కదా పార్టీ పెడుతున్నా నేనని సింపుల్ కదా మా ఇదంతా బయట పుట్టిస్తున్న పుకార్లు తప్ప వేరేటి ఏమి లేవు మేడం మేము ఒకటే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకులను నొక్కివేయడం వాళ్ళ పని తెలంగాణ ప్రాంతాన్ని వదులుకోవడం ఇష్టం లేకనా కొలువుల కోసం అడుగుతాను వచ్చినామే ఇవాళ ఏం మాట్లాడుతుంది నేను ముఖ్యమంత్రిని అయితా నేను అయినాక ఇంతకింత చూసుకుంటా అంటుంది అంటే దాని అర్థం ఏంది ఇప్పుడన్నా మా కేసీఆర్ స్పందించాలి కదా మా ముఖ్యమంత్రి గారు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగానే అడుగుతున్నా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగానే అడుగుతున్నా ఉస్మానే పోరు బిడ్డగానే అడుగుతున్నా మా ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఎందుకంటే ఇది ప్రభుత్వం మనది కదా మన తెలంగాణ మన ముఖ్యమంత్రి కదా మా పార్టీ కాకపోయినా మన ముఖ్యమంత్రి అంటాం కదా మన ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నా మీరెందుకు ఇంకో చిన్న డౌట్ కూడా వస్తుంది ఇప్పుడు మీరు అన్నారు ప్రశ్నించే గొంతుకులను తెలంగాణ ప్రభుత్వం నొక్కేస్తుంది అని మరి షర్మిల కూడా ప్రశ్నిస్తున్నప్పుడు పర్మిషన్లు ఇస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కానీ షర్మిల గొంతు నొక్కే ప్రయత్నం మాత్రం చేయడం లేదు
అదే అంటున్నా కదా అదే ఇప్పుడు ఇందాక నేను డిస్కషన్ లో చెప్పిన మాట కూడా అదే, ఆమె బీజేపీ నాయకత్వాన్ని వ్యతిరేకించట్లేదు మేడం, బీజేపీ గురించి మాట్లాడతలేదు. నాకు ఇంతవరకు నేను ఆమె విన్న మాటల్లో అయితే ఎంతసేపు కేసీఆర్ కొలువులు ఆత్మహత్యలు అనే మాట్లాడుతుంది, ఎంతసేపు అవే మాట్లాడుతుంది, సిగ్గుందా శరముందా అనే మాట్లాడుతుంది, ఎంతసేపు నేను తెలంగాణలో ముఖ్యమంత్రిని అయితే అయినాక నిన్ను ఇంతకింత చూసుకుంటా అంటుంది, ఇంతకింత చూసుకుంటా అంటుంది. సో నేను ఏమంటున్నా అంటే ఇన్ని అంటున్నా కూడా మీరు స్పందిస్తలేరంటే మాకు ముఖ్యమంత్రి గారి మీద డౌట్ వస్తుందా రాదా? అయితే ఫైనల్ గా ఒక క్వశ్చన్, బాలలక్ష్మి గారు, షర్మిల పార్టీ మీద మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఒకటే మేడం, షర్మిల పార్టీ మీద అనే కంటే మేము షర్మిల పార్టీ పెట్టక ముందుకే మేము అడ్డుకోవాలనేది మా ఉద్దేశం మేడం. అడ్డుకోవడం వెనుక ఒక్కటే, అడ్డుకోవడం వెనుక ఒక్కటే, రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీరు పార్టీ పెట్టుకోవచ్చు, దాని గురించి మేము మాట్లాడతలేము. మా అస్తిత్వాన్ని కనుమరుగు చేసి మా మీద దాడులు చేసి మాకు తెలంగాణ ప్రభుత్వాన్ని, మా తెలంగాణను మేము సాధించుకుంటున్న క్రమంలో మాట్లాడని ఆమె ఇవాళ వచ్చి తెలంగాణలో నేను ముఖ్యమంత్రిని అయితే ఆ ముఖ్యమంత్రి అయినాక నేను ఏదంటే చూసుకుంటా అని ఒక అహంభావ పూరితంగా మాట్లాడుతూ ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు, ఈ డ్రామా రాజకీయాలు, ఈ షికారుపిట్ట రాజకీయాలు, ఇక్కడ జనాలను పక్కదోవ పెట్టించే రాజకీయాలు, ఇక్కడ ప్రధాన సమస్యల్ని పక్కదోవ పట్టించే క్రమంలో ఇవాళ నువ్వు షో చేస్తున్న రాజకీయాలు, వీటిని మేము యాక్సెప్ట్ చెయ్యం. మేము ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం, వీటిని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. ఎందుకంటే మళ్ళీ సూటిగా మీ ఛానల్ వేదికగా నేను అడుగుతున్నాను, మళ్ళీ సూటిగా అడుగుతున్నాను, నువ్వు ఎవరికి నాయకురాలు? అసలు నువ్వు ఎట్లా నాయకురాలు అయినావు? నువ్వు ఏ ప్రాతిపదికన వచ్చినావు? ఎట్లా నువ్వు తెలంగాణ కోడలు అని చెప్పుకుంటున్నావు? తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎక్కడ వెళ్ళినావు? మీ అన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మానుకోటలో అన్ని సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో నీ పార్టీ అవసరం ఏముంది? నువ్వు వచ్చి ప్రశ్నిస్తే తప్ప మా కొలువులు మేము సాధించుకోలేమా? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే మీ నాయన గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు రావాల్సిన ఉద్యోగాలకి బదులు సీమాంధ్ర విద్యార్థులకు ఉద్యోగాలు పోయినాయా లేదా? ఆ కొలువులలో ఎక్కువ భాగస్వామ్యం ఎవరికి పోయింది? ఇవన్నీ ప్రశ్నించుకున్నాక అసలు నీకు అర్హత ఉందా లేదా నేను తెలంగాణ ప్రాంతంలో నడవడానికి, నేను తెలంగాణ ప్రాంతంలో పార్టీ పెట్టుకోవడానికి, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మాకు అర్హత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ముందు ప్రశ్నించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న తర్వాత అప్పుడు మీరు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పండి. ముందు ఈ సమాధానం చెప్పిన తర్వాత ఇప్పుడు ఒకటే మాట మేడం, మీ తోటి వచ్చిన మా నిజంగా చెప్తున్నా మాకు చాలా బాధకరంగా ఉంది, తెలంగాణ విద్యార్థులు, ఉద్యమకారులు, మన మేధావులు, ఈ మన కళాకారులు వీళ్ళంతా కూడా ఇలా కొంతమంది పోయి ఆమె వెనకాల నిలబడితే బాంచన్ అన్నట్టుగానే నిలబెట్టించుకుంది. దొరా దొరా అని చెప్పి కేసీఆర్ ను మేము మొదటి నుంచి మేమే అంటున్నాం, నువ్వేందు వచ్చా అనేది, దొర లెక్క నువ్వు పాలిస్తుంటే మేము పానిసలమా అని చెప్పేసి మేము మాట్లాడుతూనే ఉన్నాం, మేము అడుగుతూనే ఉన్నాం. మా ప్రశ్నించే గొంతుకలని ఎంత అణిచివేసినా మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం, కానీ నువ్వు ప్రశ్నించాల్సిన అవసరం లేదు మాకు, మా తరఫున నువ్వు ప్రశ్నించే అవసరం లేదు. ఆమె పక్కన చేతులు కట్టుకొని నిలబడుతున్న మా ఉద్యమకారులను కూడా నేను ప్రశ్నిస్తున్నా, ఏ ప్రాతిపదికన ఆమె మీకు నాయకురాలైందో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది మా ప్రధాన ఉద్దేశము. షర్మిల గారు పార్టీ పెట్టుకోవడానికి మేము అభ్యంతరము చెప్పడం వెనుక మాకున్న అభిప్రాయాలు ఇవే మేడం, ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాలలక్ష్మి గారు. సో ఇది బాలలక్ష్మి గారు చెప్తున్నారు, మా తరఫున మేమే పోరాడతాం, మేమే ప్రశ్నించుకుంటాం. ఈ రోజు నువ్వు వచ్చి మా వల్ల మా తరఫున నువ్వు పోరాడి ప్రశ్నించవలసినటువంటి అవసరం లేదు. అసలు ఏ ప్రాతిపదికన తెలంగాణలో పార్టీ పెట్టారు, ఏ విధంగా తెలంగాణ కూడా అని చెప్పుకుంటున్నారంటూ కూడా షర్మిలని ప్రశ్నిస్తున్నారు. మరో కేసుతో మళ్ళీ కలుద్దాం, నమస్తే.